ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ఆదివాసుల భూమి హక్కుల పరిరక్షణకు అనేక నిబంధనలు చట్టాలు ఉన్నప్పటికీ రాష్ట్ర షెడ్యూల్ ప్రాంత భూములలో సగానికి పైగా వలస గిరిజనేతరులు అక్రమంగా అనుభవిస్తున్నారని ఆదివాసి నవనిర్మాణ సేన వ్యవస్థాపక అధ్యక్షులు కొర్ష నరసింహమూర్తి ఆరోపించారు. ఆంధ్ర ప్రాంతంలో అమలులో ఉన్న భూమి బదలాయింపు నిబంధనలు 1/59 తెలంగాణ ప్రాంతంలో 1963 అమల్లోకి వచ్చాయి. షెడ్యూల్ ప్రాంతంలో గిరిజన గిరిజనేతరుల మధ్య భూ బదలాయింపులతో పాటు గిరిజనేతరుల మధ్య కూడా భూమి బదలాయింపులు చెల్లవని 1/59, 1/70 స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. తమ సాగులో ఉన్న భూమి తమదే అని గిరిజనేతరులు రుజువు చేసుకునేంత వరకు ఆ భూమి గిరిజనుల నుండి బదలాయింపు ద్వారా వచ్చినట్లుగానే చట్టపరంగా భావించాలని ఆయన తెలియజేశారు. పి రామిరెడ్డి వర్సెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనే కేసులో 1/70 చట్టం రాజ్యాంగబద్దమే అని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని ఆయన అన్నారు. గిరిజన భూములను గిరిజనేతరుల నుండి తిరిగి రాబట్టుకోవడానికి మాత్రమే కాదు, షెడ్యూల్ ప్రాంతంలోకి గిరిజనేతరుల వలసలను నిరోధించడానికి కూడా ఇది ఉద్దేశింపబడ్డది అని సర్వోన్నత న్యాయస్థానం 1988 తీర్పు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు.